Hey everyone, welcome to Civil Index and this is our 16th video of Indian Politics Series and manam ippudu fundamental rights gurinchi maatladukuntunnam kada and this is Article 32. So, Article 32 is like heart and soul of Indian Constitution anukunnam kada, so endukanta importance undi ani ippudu maatladukundam. So right to constitutional remedies which is Article 32. సో మనకైతే ఒక ఫండమెంటల్ రైట్స్ అని ఇచ్చారు, మన పీపుల్కి అనేది ఫండమెంటల్ రైట్స్ అని ఇచ్చారు. అయితే మరి పర్సన్స్కి ఒక రైట్ ఇచ్చినప్పుడు అది అవుతుందా లేదా, అసలు వీకర్ సెక్షన్స్కి ఆర్ అందరూ ఈక్వల్ ఉండాలి అనే మనం రైట్ ఇచ్చాం. రైట్ ఇచ్చి అలా వదిలేస్తే అందరూ పాటిస్తారు అని ఏం లేదు కదా. ఫర్ దాట్ ఈ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సుప్రీంకోర్టుకి ఒక పవర్ ఇచ్చారు, అది ఏంటి అంటే రిట్స్. సో ఆ పవర్ ఏంటి, ఈ రిట్స్ ఏంటి, అది మొత్తం మనం ఇందులో చూద్దాం. ఓకే, ఆర్టికల్ 32 ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ అగ్రీవ్డ్ సిటిజన్. ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ మనకి ఇప్పటి వరకు వచ్చిన ఫండమెంటల్ రైట్స్ అన్నింటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా, ఇఫ్ ఎనీ పర్సన్ ఫండమెంటల్ రైట్ ఈస్ వయోలేటెడ్, ఎవరిదైనా ఫండమెంటల్ రైట్ ఎనీ సిటిజన్ ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయితే ఈ ఆర్టికల్ 32 ప్రకారం ఆ పర్సన్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయచ్చు. ఓకే, ఇఫ్ ఎనీ పర్సన్ ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయితే ఆ పర్సన్ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో రిట్ వేయచ్చు, సో రిట్ పిటిషన్ వేయచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దిస్ ఆర్టికల్ 32 ఆల్సో ప్రొవైడ్స్ సుప్రీంకోర్ట్ పవర్ టు ఇష్యూ రిట్. రిట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఆర్డర్ లాంటిది. ఓకే, సో ఈ రిట్ ఇవ్వడం వల్ల ఏంటి, మన ఫండమెంటల్ రైట్స్ మనకి రీస్టోర్ అవుతాయి. ఓకే, సో ఈ ఆర్టికల్ 32 సుప్రీంకోర్ట్కి రైట్ ఇస్తుంది. అండ్ ఆర్టికల్ 226 హైకోర్ట్కి ఈ రిట్స్ జారీ చేసి మన ఫండమెంటల్ రైట్స్ రీస్టోర్ చేసే అధికారం ఉంటుంది. ఓకే, దిస్ టూ ఆర్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్ట్కి, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్ట్కి రిట్స్ జారీ చేసే పవర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంబేద్కర్ అన్నారు. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ రిట్స్ని మనం ఎందులోంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి. ఓకే, ఈ రిట్స్ 5 టైప్స్ ఉంటుంది. సో ఈ 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఏంటి, మనం ఏ టైమ్స్లలో వేయచ్చు అని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ హెబియస్ కార్పస్. ఇవి యాక్చువల్లీ ఈ 5 రిట్స్ అనేవి మీరు ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ షూర్ కాన్షియస్ అవుతారు, ఎందుకంటే ఇవి అన్నీ మన లాంగ్వేజ్లో ఉండవు, ఇట్ ఈస్ ఎ లాటిన్ లాంగ్వేజ్. సో దానికి మన దాంట్లో మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ఏ బాడీ. ఓకే, హెబియస్ కార్పస్ ఇది ఎట్లాంటి టైంలలో యూజ్ చేస్తాము, ఎట్లాంటి టైంలో ఇష్యూ చేస్తారు అంటే ఇష్యూడ్ ఫర్ ప్రిజర్వింగ్ ద లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్ హూ బీన్ ఇల్లీగల్లీ డిటైన్డ్. సో ఒక ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేద్దాము. ఇఫ్ యూ సో మై పాస్ట్ వీడియోస్ ఆఫ్ లాస్ట్ వీడియో ఆఫ్ ఫండమెంటల్ రైట్, మనకి ఆర్టికల్ 22 ప్రకారం డిటైన్ అయిన పర్సన్కి ఒక రైట్ ఉంది. ఏంటి, ఆ పర్సన్ విదిన్ 24 అవర్స్లో నియర్ ఉన్న మెజిస్ట్రేట్ దగ్గర వాళ్ళని హాజరుపరచాలి అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇతన్ని ఒక పర్సన్ని హాజరుపరచలేదు అంటే దాన్ని ఇల్లీగల్ డిటెన్షన్ అంటాం. సో ఒక పర్సన్ని ఇల్లీగల్గా డిటైన్ చేశారు అని వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ని సుప్రీంకోర్టులో వేయచ్చు. అయితే ఈ పర్సన్ ఆల్రెడీ డిటైన్లోనే ఉన్నాడు కదా, ఈ 24 అవర్స్లో పెట్టలేదనే కదా మనం వేసేది, అంటే ఈ పర్సన్ డిటైన్లో ఉన్నాడు కదా, మరి ఎవరేస్తారు అంటే అతని చూసుకుంటూ అప్లికేషన్ ఫర్ హెబియస్ కార్పస్ కెన్ బి ఫైల్డ్ బై మదర్ ఫాదర్ వైఫ్ బ్రదర్ సిస్టర్ ఆర్ ఈవెన్ దేర్ ఫ్రెండ్స్. అతను జైల్లో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎవ్వరన్నా అతని బిహాఫ్ ఆఫ్ హిమ్ వాళ్ళు వేయచ్చు. ఓకే, దిస్ ఈస్ ద హెబియస్ కార్పస్ ఇప్పుడు. సో మన మూవీస్ భాషలో మాట్లాడుకుంటే రీసెంట్గా వచ్చిన జేబీ మూవీలో వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారు. లైక్ హీరో అతను కనిపించలేదని వాళ్ళ వైఫ్ వచ్చిన తల్లి తను వేస్తారు కదా హెబియస్ కార్పస్ పిటిషన్. అది రియల్గానే లాంగెస్ట్ డేస్ నడిచిన హెబియస్ కార్పస్ మీద నడిచిన కేసు. అండ్ మనం ఇంకా సినిమాస్ చూసుకుంటే నానా మూవీ, ద బ్యూటిఫుల్ మూవీ, అందులో విక్రమ్ని కోర్ట్కి తీసుకురావాలని చెప్పి వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారు. సో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఇల్లీగల్గా డిటైన్ చేస్తారో ఆ పర్సన్ని కోర్టు ముందు హాజరుపరచాలి. సో ఆ పర్సన్ పిటిషన్ వేయలేడు కాబట్టి అతను ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉంటాడు కాబట్టి అతని తరఫున ఫాదర్ మదర్ ఎవరన్నా వేయచ్చు. ఓకే, సో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు అంటే వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో పరచాలి, ఆ పర్సన్ని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారు. అండ్ ఇఫ్ అతను ఇల్లీగల్గా డిటైన్ అయ్యాడు అని తెలిస్తే అతన్ని ఫ్రీగా వదిలేస్తారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హెబియస్ కార్పస్ అండ్ ద రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ కెన్ బి ఇష్యూడ్ అగెన్స్ట్ బోత్ పబ్లిక్ అథారిటీస్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి అనేది ఇంపార్టెంట్, టు హ్యావ్ ఏ బాడీ. ఓకే, అవర్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మ్యానమస్. మ్యానమస్ మీన్స్ వీ కమాండ్ అని వస్తుంది మీనింగ్. ఓకే, అది ఎవరి మీద వేస్తాము, ఎప్పుడు వేస్తాము అంటే
can be issued if the public official is not doing his or her duty and it is leading to your fundamental right violation. దీనికి ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, మనకి కొన్ని ఫ్రీడమ్స్ ఇచ్చింది కదా, 6 ఫ్రీడమ్స్ ఇచ్చింది అని మాట్లాడుకున్నాం కదా. సో అందులో ఒకటి లైక్ ప్రొఫెషన్, అంటే మనకి ఇష్టమైన ప్రొఫెషన్ మనం చూస్ చేసుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ పెట్టుకుందామని అనుకుంటున్నా, ఒక స్మాల్ బిజినెస్. ఫర్ దట్ నాకు లైసెన్స్ కావాలి కదా, లైసెన్స్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? సో పబ్లిక్ ఆఫీషియల్ దగ్గరికి వెళ్ళాలి, పబ్లిక్ ఆఫీస్లో ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. కానీ అతనికి టైం ఉంది అండ్ నా దగ్గర కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, బట్ అతను నా వర్క్ చేయకుండా డిలే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో అది నా ఫండమెంటల్ రైట్కి, నాకు ఇవ్వట్లేదు లైసెన్స్, సో అది నా ఫండమెంటల్ రైట్కి ఎగ్నెస్టే కదా. నేను వెళ్ళి మ్యానమస్ పిటిషన్ కోర్టులో వేస్తా. సో కోర్ట్ అతనికి కమాండ్ చేస్తుంది, ఏమని, డూ యువర్ వర్క్, మీ వర్క్ చేయండి అని చెప్పి వాళ్ళకి డిమాండ్ చేస్తుంది ఆర్ కమాండ్ చేస్తుంది. దట్ ఈజ్ అవర్ మ్యానమస్. సో ఇది ఎవరి మీద వేస్తారు అంటే పబ్లిక్ ఆఫీషియల్స్ మీద వేస్తారు. ఏంటి, ఎందుకు వేస్తారు, టు డూ హీజ్ ఆర్ హర్ డ్యూటీ. సో ఇక్కడ నాకు లైసెన్స్ ఇవ్వట్లేదు అంటే తన డ్యూటీ చేయట్లేదనే కదా. నాకు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా లేకపోతే ఇట్స్ ఓకే, అతను తప్పేం లేదు. బట్ నావన్నీ కరెక్ట్ ఉండి అతనికి టైం ఉండి ఇవ్వకపోతే అది మన ఫండమెంటల్ రైట్ని వాయిలేట్ చేసినట్టే, అతను డ్యూటీ చేయట్లేదు అని. వీ కెన్ కీప్ దిస్ మ్యానమస్ పిటిషన్ అగెన్స్ట్ హిమ్. ఓకే, సో కోర్ట్ ఏం చేస్తుంది, కమాండ్ చేస్తుంది అతను తన డ్యూటీ చేయమని. And mandamus can also be issued against any public body, corporation, an inferior court, tribunal, and government of same purpose. So, ilanti places, ilanti offices meeda manam eyyachu. Mar ilanti vaati meeda eyyaddu ante konni list unnai, like manam president meeda eyyakoddu, governor meeda eyyakoddu, private individuals meeda eyyakoddu. And meeku screen meeda kanipistunna this are the, so this is the list. Ekkada manam veelaki against ga manam mandamus veyyalem. Okay. నెక్స్ట్ ప్రొహిబిషన్ మీనింగ్ ఏంటంటే టు ఫోర్బిడ్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎవరికి ఎగ్నెస్గా యూజ్ చేస్తామంటే, ఇష్యూ టు ద కోర్ట్ ఆర్ ఎనీ ట్రిబ్యునల్ టు బార్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ వాట్ దే ఆర్ అబౌట్ టు డూ. సో ఇది మనం ఎవరి మీద వేస్తారు అంటే హైకోర్ట్స్, లోవర్ కోర్ట్స్ మీద వేస్తారు. ఓకే, హైకోర్ట్ ఉంది కదా, లైక్ సుప్రీంకోర్ట్, హైకోర్ట్ అంటే సుప్రీంకోర్ట్, వాటికన్నా లోవర్ కోర్ట్స్ మీద వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక క్రైమ్ చేశారు అండ్ అతను 15 ఇయర్స్ కన్నా బిలో ఆర్ 18 ఇయర్స్ కన్నా బిలో, 15 ఇయర్స్ అతనికి. సో నార్మల్లీ 15 ఇయర్స్ కన్నా బిలో ఉన్న వాళ్ళకి సెపరేట్ కోర్టు ఉంటుంది, విచ్ ఇస్ జ్యూవియల్ కోర్ట్స్ ఉంటాయి. సో ఇతని నార్మల్ కోర్టులోనే ఇన్వెస్టిగేట్ చేశారు, అంటే ఇతనికి ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకం కదా. ఏం ఫండమెంటల్ రైట్, లైక్ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. ఓకే, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. సో దాని ప్రకారం 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నాడు కాబట్టి ఇతనికి నార్మల్ అంటే అతనికి సంబంధించిన కోర్ట్స్లలోనే అతనికి సంబంధించిన ఇంప్రిజన్మెంటే ఇవ్వాలి. సో అలా కాకుండా నార్మల్గా చేస్తే అది ఇతని ఫండమెంటల్ రైట్కి వయోలేట్ చేసినట్టే. సో దానికి అగెనెస్ట్గా హయ్యర్ కోర్ట్స్, లోవర్ కోర్ట్కి స్టాప్ డూయింగ్, ఇది మీది కాదు, ఇది మీ జ్యుడిషియల్ కాదు, అతను 15 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నాడు, సో అతను ఈ కోర్ట్లో జడ్జ్ చేయొద్దు, ఈ కోర్టులో ప్రవేశపెట్టద్దు, జూనియర్ కోర్ట్స్ అని సెపరేట్ కోర్ట్స్ ఉన్నాయి అందులో ఇవ్వాలి అని దే ఫోర్బిడ్ టు డూ సంథింగ్. ఓకే, సో ఇది ఎవరెవరి మీద, ఇష్యూడ్ బై హయ్యర్ కోర్ట్ టు ద లోవర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్స్. ద రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ టు బి ఇష్యూడ్ ఓన్లీ అగెన్స్ట్ జ్యుడిషియల్ అండ్ క్వాసి జ్యుడిషియల్ అథారిటీస్. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ వన్, ప్రొహిబిషన్ విచ్ ఇస్ మీనింగ్ ఆఫ్ టు ఫోర్బిడ్. హయ్యర్ కోర్ట్స్ వాళ్ళు లోవర్ కోర్ట్స్ వాళ్ళకి ఇస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ అవర్ నెక్స్ట్ రిట్ ఈస్ సెర్ష్యురారై, అంటే టు బి సర్టిఫైడ్. ఇది కూడా హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్కి ఇస్తుంది. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యురారై, మీన్ ప్రొహిబిషన్ ఎప్పుడు స్టిల్ దట్ కేస్ ఈస్ గోయింగ్ ఆన్ అనే కేసెస్లో ప్రొహిబిషన్ యూజ్ చేస్తాం. సెర్ష్యురారై ఎప్పుడు యూజ్ చేస్తాం, అది ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేసారు, బట్ ఆ జడ్జ్మెంట్కి అగెనెస్ట్గా మీరు వేయాలి. హయ్యర్ లోవర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జ్మెంట్కి అగెనెస్ట్గా హయ్యర్ కోర్ట్ వేస్తుంది వాళ్ళ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ ఒక 15 ఇయర్స్ కన్నా చిన్న అతను క్రైమ్ చేశాడు అండ్ అతని జ్యుడిషియల్ కోర్టులోనే రివ్యూ అయిపోయింది. ఓకే, అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే, బట్ అతని చేసిన దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఎక్కువ, చేసిన క్రైమ్కి 15 ఇయర్స్ వాళ్ళకి ఓన్లీ ఒక 20 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండాలి, బట్ అతనికి ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అంటే అది అతని ఫండమెంటల్ రైట్ వాయిలేట్ అవుతున్నట్టే కదా, ఈక్వల్ జస్టిస్ అన్న థింగ్ వాయిలేట్ అవుతున్నట్టే కదా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది వాయిలేట్ అవుతున్నట్టే కదా. సో
హయ్యర్ కోర్ట్ లోవర్ కోర్ట్కి నో యు ఆర్ వయోలేటింగ్ హిమ్ ఫండమెంటల్ రైట్ అతనికి 20 ఇయర్స్ వెయ్యాలి యాక్చువల్లీ బట్ మీరు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి హయ్యర్ కోర్ట్ వాళ్ళ జ్యుడిషియల్ వాళ్ళ జ్యుడిషియల్ రివ్యూని క్యాన్సిల్ చేయమని రిట్ ఇష్యూ చేస్తుంది ఓకే ఇట్ ఈస్ ఇష్యూడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఎక్సెస్ జ్యుడిస్డిక్షన్ ఆర్ ల్యాక్ ఆఫ్ జ్యుడిస్డిక్షన్ ఓకే అండ్ ఇట్ ఈస్ ఇష్యూడ్ ఎగ్నెస్ట్ జ్యుడిషియల్ అండ్ క్వాసి జ్యుడిషియల్ అథారిటీస్ అయితే అప్పుడు స్టార్టింగ్ మనకి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి ఎగెనెస్ట్గా ఇస్తుండే కాదు బట్ ఇప్పుడు 1991 నుంచి ఇష్యూడ్ ఈవెన్ ఎగ్నెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఎఫెక్టింగ్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఓకే అండ్ ఇది మనం ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద ఎగెనెస్ట్గా వేయరాదు నాట్ అవైలబుల్ ఎగ్నెస్ట్ లెజిస్లేటివ్ బాడీస్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ ప్రైవేట్ బాడీస్ ఓకే అవర్ లాస్ట్ వన్ ఈజ్ కో వారెంటో రిట్ బై వాట్ అథారిటీ అని ఓకే అది ఎవరి మీద ఇష్యూ చేస్తున్నాం ఇష్యూ టు ఎంక్వైర్ ఇన్ టు ద లీగాలిటీ ఆఫ్ ఎ క్లైమ్ ఆఫ్ ఎ పర్సన్ టు ద పబ్లిక్ ఆఫీస్ అండ్ బికాస్ ఆఫ్ హీజ్ ఆర్ హెర్ హోల్డింగ్ దట్ పొజిషన్ యువర్ ఫండమెంటల్ ఈజ్ వయోలేటింగ్ సపోజ్ ఎవరో ఒక పర్సన్కి సంథింగ్ వాళ్ళకి జాబ్లో జాయిన్ అయ్యారు బట్ అతను జాబ్లో జాయిన్ అవ్వడం ఇల్లీగల్ అండ్ దానివల్ల మీ ఫండమెంటల్ రైట్ వయోలేట్ అవుతుంది అలాంటి టైంలో మనకి ఈ రిట్ ఇష్యూ చేస్తారు ఓకే ఇష్యూ టు ఎంక్వైరీ ఇన్ టు ద లీగాలిటీ అది లీగలా ఇల్లీగలా అని ఆఫ్ క్లైమ్ ఆఫ్ ఎ పర్సన్ టు పబ్లిక్ ఆఫీస్ అండ్ బికాస్ ఆఫ్ హీజ్ ఆర్ హెల్ హోల్డింగ్ దాట్ పొజిషన్ యువర్ ఫండమెంటల్ ఈజ్ వయోలేటెడ్ ఓకే అతను ఆ పొజిషన్లోకి వెళ్ళడం వల్ల మీ ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయింది సో మీరు అతని ఇల్లీగాలిటీ అంటే అతను కరెక్ట్ వచ్చాడా రాంగ్ వచ్చాడా అని ఇల్లీగాలిటీ మీద ఎంక్వైరీ చేయొచ్చు అన్న రిట్ ఇది సో కోవారెంటీస్ బై వాట్ అథారిటీ సో ఈ రిట్ వేస్తే ఆ పర్సన్ని పిలుచుకొని మీరు ఏ అథారిటీతో ఈ ఆఫీస్ హోల్డ్ చేశారు బట్ హీస్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్ వర్ కరెక్ట్ ఓకే లేదు అంటే అతన్ని ఆ పోస్ట్ నుంచి తీసేస్తారు ఓకే దిస్ ఈస్ ద 5 రిట్స్ వెరీ ఇంపార్టెంట్ అవి ఏంటి వాట్ ఇట్ మీన్ లైక్ కోవారెంటీ అంటే బై వాట్ అథారిటీ అలా ఈ ఫస్ట్ ఈ వర్డ్స్ చూస్తే మనకి కొత్తగా అనిపిస్తాయి బికాస్ ఇది మన లాంగ్వేజ్లో లేదు కదా సో కొత్తగా అనిపిస్తాయి బట్ వాటి మీనింగ్స్ ఇంపార్టెంట్ ఏ టైంలో వేస్తారు సో ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ని వాళ్ళే ఒక సినారియోని వాళ్ళే క్రియేట్ చేసి ఈ సిచ్యువేషన్లో ఏ టైప్ ఆఫ్ రిట్ని పాస్ చేస్తారు అని అడుగుతారు ఓకే సో ఆ ఫ్రై రిట్స్ ఏంటి అది ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము ఎలా యూజ్ చేస్తాము వాటి పర్మిట్స్ ఏంటి అవన్నీ ఇందులో డిస్కస్ చేశా కదా అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ మన నెక్స్ట్ వీడియోలో మనం యూనియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసుకుందాం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ యూనియన్ గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది అందులో ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ ఎలా ఎలెక్ట్ చేసుకుంటాం వాళ్ళ డ్యూటీస్ ఏంటి అవన్నీ వన్ బై వన్ నీట్గా చూద్దాం అండ్ వచ్చే టాపిక్స్ ఇంకా ఇంపార్టెంట్ అసలు మన అసలైన పాలిటీ స్టార్ట్ అవుతుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సివ్ ఇండెక్స్ అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ లైక్ ఫర్ షోర్ ఇఫ్ మీ లైక్స్ ఎక్కువ ఉంటే నాకు ఇంకా ఎక్కువ చేసే మోటివేషన్ వస్తుంది బికాస్ ఐఎమ్ డూయింగ్ సచ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఐఎమ్ గివింగ్ నోట్స్ సో దిస్ ఆల్ వీఆర్ డూయింగ్ ఫర్ ఫ్రీ రైట్ సో టేక్ యువర్ సెకండ్ ఆర్ 2 సెకండ్స్ టైమ్ అండ్ గివ్ ఏ లైక్ ఇట్ మోటివేట్స్ మీ ఎలాట్ టు డూ మోర్ సో హోప్ యూ విల్ డూ దాట్ థ్యాంక్ యూ